ఇటలీలో వృద్ధులకి అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఒక షాక్ ఇచ్చింది అక్కడున్న ప్రభుత్వ నిబంధనలు ఏంటంటే తల్లిదండ్రులు ఒకవేళ గొడవలు పడతా ఉండి అమ్మ నాన్నల్ని అంటే అత్తమామలో అమ్మానాన్నలో వీళ్ళ దూరంగా ఉంచుతారు కదా ఉంచినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా అంటే వాళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళని కలుసుకునేందుకు అవకాశం ఇవ్వాలి అన్నటువంటిది అక్కడ ప్రభుత్వ నిబంధన దాన్ని అప్పట్లో ఛాలెంజ్ చేస్తే కొంతమంది అయినా కూడా వృద్ధులు కదా వృద్ధులతో ఇంటరాక్షన్ ఉండాలి ఆ పిల్లలకి అప్పుడే బంధం బలంగా ఉంటుందంటూ అప్పటి కోర్టులు తీర్పిచ్చినాయి ఈ నేపథ్యంలోనే అక్కడ తీర్పులు బాగానే నడిచినాయి ఇప్పటిదాకా వృద్ధులతో ఇంటరాక్షన్ ఉంది అయితే లేటెస్ట్గా ఒక కేసు తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ఏమి ఇచ్చిందంటే పన్నెండు సంవత్సరాల పైబడినటువంటి పిల్లలకి వాళ్ళ తాత అమ్మమ్మలో లేకపోతే తాత నాన్నమ్మలతో కలిసి కలవాలా లేదా అన్నది వాళ్ళ ఇష్టం ఆ పిల్లలే డిసైడింగ్ ఫ్యాక్టర్సు తల్లిదండ్రులు కాదు వృద్ధులు కాదు అన్నటువంటిది తేల్చి చెప్పింది ఎందుకంటే తాజాగా ఒక సంఘటనలో ఇద్దరు తల్లిదండ్రులు గొడవలు పడ్డారు తండ్రికి తండ్రి అంటే తా తాత ప్లస్ నాయనమ్మాలని కలవడానికి అనుమతించకపోతే వాళ్ళు కోర్టుకి కేసు వేయడంతో కింద ఉన్నటువంటి హైకోర్టు అక్కడ వాళ్ళని కలవమని వారానికి ఒకరోజు తా తాత వాళ్ళతో గడిపేందుకు అవకాశం ఇచ్చింది దాని మీద పిల్లలతో తల్లి కేసేయించింది మాకు వాళ్ళతో ఇష్టం లేదు మమ్మల్ని బలవంతంగా రుద్దుతున్నారు వాళ్ళ అభిప్రాయాలు మా నెత్తిని రుద్దుతున్నారని దాంతో అక్కడ సుప్రీంకోర్టు పన్నెండేళ్లు దాటేటప్పటికి వాళ్ళ మతి వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ నిర్ణయాధికారం వాళ్ళదేనని తేల్చి చెప్పింది